బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో ధర్మ పోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్తో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీడీపీ ధర్మ పోరాట దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతిలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు అనూహ్యమైన ప్రజాదరణ లభించడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ దీక్షలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో నేడు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంపిక చేశారు. సుమారు 125,000 మంది హాజరవుతారని అంచనాతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 150 మంది కూర్చునేలా వేదికను కూడా రూపొందించారు. ముఖ్యమంత్రితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రతినిధులకు వేదికపై అవకాశం కల్పించే అవకాశం ఉంది. రైట్, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వివేక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వివేక్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ధన్యవాదాలు గోపి. ధర్మ పోరాట దీక్ష మూడవసారిగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. మొదటి విజయవాడ చూసాము, రెండోది తిరుపతి, మూడోది ధర్మ పోరాట దీక్ష విశాఖపట్నం ఎంచుకున్నారు. అయితే నమ్మక ద్రోహము, కుట్ర రాజకీయాలు ప్రధానమైన హెడ్లైన్ పెట్టి దాని మీద ధర్మ పోరాట దీక్షను ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భారీగా, అంటే దాదాపు 100,000 నుంచి 125,000 మంది జనంతో దీన్ని నడపాలని ఆల్రెడీ ఎమ్మెల్యేలకు బాధ్యత స్పష్టంగా అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిపోయాయి. భద్రతా సంబంధించి పూర్తి స్థాయిలో గత 2-3 రోజులుగా ఆల్రెడీ భద్రతా అధికారులు ప్రతి క్షణము క్షుణ్ణంగా పరిశీలిస్తూ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీజేపీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తెలియజెప్తూ ఈ 4 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేలా ధర్మ పోరాటము కేవలం ప్రభుత్వం తరపు నుంచి ఏం చేస్తే ఏమి చేసిందో అనేది ప్రజలకు తెలియజెప్పాలనే కోణాన్ని ఈ 3వ సభ ద్వారా ప్రజలకు వివరించాలని టీడీపీ పార్టీ తరపు నుంచి అది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా చెప్తున్నారు గోపి. యా వివేక్, మనం ఈ ధర్మ పోరాట దీక్షను 2 సార్లు చూస్తే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయవాడలో చేశారు, అలాగే తిరుపతిలో కూడా కేవలం బహిరంగ సభ మాత్రమే పెట్టారు. వైజాగ్ లో ఎలా జరగబోతుంది? అంటే దీక్షలాగా కూర్చొని చేసే అవకాశం ఉందా, కేవలం బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం మాత్రమే ఉందా? విజయవాడది మాత్రం ధర్మ పోరాట దీక్ష ఉదయం నుంచి సాయంత్రం వరకు పక్కాగా ఒక దీక్షలాగా జరిగింది. రెండోది తిరుపతి సభకు వచ్చేసరికి ఒక సభలాగా నిర్వహించారు. మూడవది కూడా ఇది విశాఖపట్నంలో జరుగుతున్న, నేడు జరుగుతున్న ఈ సభ, ఇది ధర్మ పోరాటం కూడా కేవలం బహిరంగ సభ మాత్రమే. ఎందుకంటే 4 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతి నుంచి బయలుదేరుతున్నారు. 4 గంటలకు బయలుదేరిన వెంటనే డైరెక్ట్ గా 4:30కు మనతో పాటు రావడం జరుగుతుంది. అంటే ఐ మీన్ అమరావతి నుంచి డైరెక్ట్ గా 4:30కు ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నము బై రోడ్ సభా దీక్షకు చేరుకొని ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు ఏర్పాట్ల విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ, పార్కింగ్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఆల్రెడీ కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగిపోయాయి. పార్కింగ్ సంబంధించినంత వరకు పార్కింగ్ ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. రాత్రి ప్రముఖంగా చెప్పవచ్చు, ముఖ్యమంత్రి ప్రతిసారి ధర్మ పోరాట ఈ దీక్షకు, ఈ బహిరంగ సభకు మినహాయిస్తే మిగతా విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి భద్రత విషయంలో కొంచెం ఆచితూచి ఉన్నప్పటికీ ఈ సభకు మాత్రం గత 2 రోజుల నుంచి తనిఖీలు మాత్రం ముమ్మరంగా, ప్రతి కారును క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వదలడం ఒక రకమైన భద్రత విషయంలో, ఎందుకో ఇంటెలిజెన్స్ కు అందుతున్న రిపోర్ట్ ప్రకారము భద్రత విషయంలో ఈసారి విశాఖపట్నానికి ఒక థ్రెట్ ఉందనే అవకాశాన్ని చూడడంతో ప్రతి విషయంలో ప్రతి రాత్రి చాలా వరకు వెహికల్స్ ను ఆపి ప్రతి వెహికల్ ను దాదాపుగా చెక్ చేసి పంపించడం జరుగుతుంది గోపి. యా వివేక్, కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రసంగించే అవకాశం ఉందా, వేదిక మీద ఇంకెవరైనా ప్రసంగించే అవకాశం ఉందా? అంటే కేవలం ఇది బహిరంగ సభ మాత్రమే అయినప్పటికీ కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతున్న నేపథ్యంలో ఎవరెవరు ప్రసంగించే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే దాదాపు వేదిక మీద 145 మంది 145 మంది
అవకాశం ఇస్తున్నట్టు వేదిక మీద చెప్పడం జరిగింది. 145 మంది విఐపి పాసులు విఐపీలకు స్టేజ్ మీద 145 మంది కూర్చునేలాగా ప్రస్తుతానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ అయిన చినరాజప్ప, హోమ్ మినిస్టర్ చినరాజప్ప మరియు స్థానిక మంత్రులు గంటా కానీ అయ్యన్న పాత్రుడు కానీ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని సభను 100% సక్సెస్ చేయాలని ఆల్రెడీ నియోజకవర్గాలు లోకల్గా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఈ సభ సక్సెస్ కావాలని పార్టీ ఆల్రెడీ దిశానిర్దేశం చేయడంతో ఎమ్మెల్యేలు ఆల్రెడీ జన సమీకరణకు ఏర్పాట్లు దాదాపు ప్రయత్నాలు చేస్తున్నారు. 2030 బస్సులు ప్రతి నియోజకవర్గ అన్ని నియోజకవర్గాల నుంచి దీన్ని వినియోగిస్తున్నారు. అందులో 1300 ఆర్టీసీ బస్సులను దీనికోసం నిర్ణయించడం జరిగిందనే విషయాన్ని ఆల్రెడీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి స్థాయిలో అయితే 100,000 మంది సభా ప్రాంగణం సరిపోతుందా లేదా అనేది కొంచెం అనుమానాస్పదమైనప్పటికీ ఖచ్చితంగా 100,000 మందితో సభ చేయాలి. ఆల్రెడీ నగరం మొత్తం పసుపుపై అయిందని చెప్పవచ్చు. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. భద్రత విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆల్రెడీ డైవర్షన్ కూడా రోడ్డు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సభ యొక్క ఉద్దేశం మాత్రము మొదటి నుంచి చెప్పినట్టు బీజేపీ ప్రభుత్వం చేసిన కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక నమ్మక ద్రోహాన్ని అలాగే టీడీపీపై చేస్తున్న కుట్ర యొక్క విషయాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా ప్రజలకు మేము బాధ్యతాయుతంగానే ఉన్నాము. కేవలం ఇది ఒక కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ప్రజలకు ఇలాంటి ఇబ్బందికర వాతావరణ పరిస్థితి గత 4 ఏళ్లుగా చేయడం వల్ల వేరే దారి లేక బయటికి రావడము మేము చేసినవి. మేమేమైతే పోరాటాలు చేశామో ఢిల్లీలో కానీ పార్లమెంట్లో కానీ అవిశ్వాసం విషయంలో కానీ ప్రతి అంశంలో మేము ప్రజల పక్షాన మాత్రమే ఉన్నామనే ఒక కోణాన్ని బలంగా వినిపించాలనే ఒక ప్రయత్నాన్ని ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి కూడా ఒక గట్టి సంకేతాన్ని ఈ 3వ సభ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. యా వివేక్, మనం చూసాం కేంద్రం ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న నేపథ్యంలోనే ఇటు విజయవాడ సభలో చూసాం స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంకా రకరకాల సంస్థల వాళ్ళు ఇక్కడ సంఘీభావంగా, చంద్రబాబుకు సంఘీభావంగా ఆ రోజు దీక్షలు కూర్చోవడం జరిగింది. వారంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడడం జరిగింది. ఈ నేపథ్యంలో వైజాగ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎక్కువ అన్యాయం జరిగింది. వెనుకబడిన ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించలేదు. ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్రకి అని, ఉత్తరాంధ్ర సమస్యని పెద్దదిగా చేసి చూపుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, లేకపోతే విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దీక్షకు మద్దతుగా పాల్గొనే అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతానికైతే అటువంటి ఉద్దేశాలు అయితే ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ ప్రభుత్వం వైపు చేసే ఏ పోరాటానికి ఇంతవరకు అయితే కలిసి రాలేదని మనం చూసాము. కేవలం ప్రభుత్వం మాత్రం ఒంటరిగా చేస్తుంది, మిగతా పక్షాలన్నీ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి. ప్రజా సంఘాలు కానీ, వామపక్షాలు కానీ అన్నీ ప్రభుత్వం చేసి ఇన్ని 4 ఏళ్ళు కలిసి ఉన్నారు, ఇప్పుడు మాత్రము మీరు రకరకాల దీక్షలని చెప్తున్నారు, హోదా విషయంలో మాట మార్చారు, గత 4 ఏళ్ళుగా హోదా కావాలని, తర్వాత వద్దు ప్యాకేజీ గురించి బాగుందని. సో అన్నీ ఇప్పుడు మొన్న పవన్ కూడా అదే విషయాన్ని పదే పదే చెప్పడంతో ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి దాని యొక్క విమర్శలను ఆల్రెడీ దూకుడు పెంచడం జరిగింది. ప్రభుత్వం మాత్రము తన ఓన్గా ప్రజల పక్షాన్నే మేము ఉన్నామనే ఒక కోణాన్ని మాత్రం ధర్మ పోరాట దీక్ష ద్వారా, 3వ సభ విశాఖపట్నం ద్వారా జరపడం ద్వారా ప్రజల్లో మేము చేసిన అభివృద్ధిని, తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రత్యక్షంగా మీరు చూశారు. అదే దానికి మించి మేమేమీ చేయలేని పరిస్థితుల్లో ప్యాకేజీకి ఒప్పుకున్నాము. అయినప్పటికీ కూడా ప్యాకేజీలు కూడా ఒక అధికార హోదా ఇవ్వలేదు, అధికారికంగా చెప్పిన విషయాన్ని కూడా చేయలేకపోయారు. మరోవైపు బీజేపీ పదే పదే లెక్కలు తీసి మాకు, మేము లెక్కలు తీసి ఇస్తున్నాము కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన ఈసీలు సమర్పించకుండా వారి అంతటి వాళ్ళు మోసానికి పాల్పడుతున్నారనే ఒక కోణాన్ని బీజేపీ నాయకులు చెప్తున్న దాన్ని, రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఏమేమి పొరపాట్లు జరిగాయి అనేదాన్ని ఒక ముఖ్యంగా ప్రజలకు తెలియజెప్పాలి, లేకపోతే గిన ఒక చెడు సంకేతాలు ప్రజలకు వెళ్తాయి అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధర్మ పోరాట దీక్ష ద్వారా విశాఖ నుంచి మాట్లాడాలని. 125,000 మంది పైగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, అలాగే ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
గోపి, అది ఆల్రెడీ ఆ విషయంలో మాత్రము నగర పోలీస్ కమిషనర్ మరియు జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించినది, తర్వాత నగర ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. పార్కింగ్కి సంబంధించినంత వరకు విఐపి పార్కింగ్ ఎక్కడ ఉండాలి, ఏ ఏ రూట్ల ద్వారా రావాలి ఆల్రెడీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అలాగే పేపర్ ప్రెస్ ద్వారా కూడా ఆల్రెడీ అవి పాటించమని, ఎక్కడికక్కడ కూడళ్ళ దగ్గర దాన్ని డైవర్షన్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 1000 నుంచి 1500 మంది ఈరోజు భద్రతకు పోలీసులు పక్క జిల్లాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ దే ఆర్ డెప్యుటేట్ చేశారు, వాళ్ళు వర్కింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సాయంత్రానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రజలకు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క సభకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి గోపి. రైట్, థ్యాంక్ యూ వివేక్, మరింత సమాచారం కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. రైట్, అది మొత్తంగా విశాఖలో మూడవ ధర్మ పోరాట దీక్షకు టీడీపీ సిద్ధమైంది. ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు పోలీసుల వైపు నుంచి కూడా భద్రతా ఏర్పాట్లు కూడా సక్రమంగా చేసి దాదాపు 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 4 గంటలకి సభ ప్రారంభం కాబోతోంది. 4:30 చంద్రబాబు నాయుడు సభావేదిక వద్దకు చేరుకొని ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు సరైన నిధులు కేటాయింపులు జరగలేదు, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి సారించలేదు అనే విషయాలపైనే ఈరోజు చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ధర్మ పోరాట దీక్షలో భాగంగా మూడవది విశాఖలో జరగబోతోంది సాయంత్రం బహిరంగ సభ. ఈ సభకు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.